ప్రిన్సిపల్ ఏంటంటే మనము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎవరికైనా కొన్ని కోరికలు ఉంటాయి. ఏంటంటే చిన్నపిల్లల్ని ఒక వెరైటీగా తయారు చేద్దామని ఆలోచనలు ఉంటాయి. అదే ఆలోచన మాకు వచ్చేసి మేము ఏం చేసినామంటే మా కొడుకుని శ్రీ కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణ అవతారంగా, మహాశివరాత్రి నాడు మహాశివుని అవతారంలా, శ్రీరామనవమి నాడు శ్రీరాముని అవతారంలా రెడీ చేసినాము. ఆ రెడీ చేయడానికి కావలసినటువంటి ఐటమ్స్ ఏంటో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ మహాశివరాత్రి నాడు మా కొడుకుకు అలంకరించినటువంటి ఐటమ్స్ ఏంటంటే చూడండి, ఈ త్రిశూలాన్ని కూడా నేనే రెడీ చేసిన, బయట కొనుక్కొచ్చింది కాదు, నేనే ఈ కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చి రెడీ చేసిన. ఇది త్రిశూలం, ఇవి వచ్చేసి రుద్రాక్షలు, మహాశివునికి రుద్రాక్ష అవసరం కాబట్టి రుద్రాక్షలు కొనుక్కొచ్చినవి. ఇవి ఇక్కడటువంటి ఇది కూడా రుద్రాక్షనే, ఎందుకంటే మహాశివునికి రుద్రాక్షలు అంటే ఇష్టం కాబట్టి మహాశివునికి మెడలో వేయడానికి ఈ రుద్రాక్షలు వాడినాం మేము మా కొడుకు. ఇంకో విషయం మెయిన్ ఏంటంటే నాగుపాము. ఈ నాగుపాము మహాశివుని దగ్గర కంపల్సరీ ఉంటుంది కాబట్టి, మహాశివుని మెడలో ఉంటుంది కాబట్టి అది కూడా, ఇది కూడా నేనే రెడీ చేసిన ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. ఇది కూడా నేనే రెడీ చేసిన, వేరే వేరే ఐటమ్ తీసుకొచ్చి నేనే రెడీ చేసిన. ఇది మెడలో శివుని మెడలో ఉండడానికి పాము కూడా నేనే రెడీ చేసిన, చూడండి. ఇది కూడా మహాశివునికి నిన్న మా కొడుకు ఒక ధోతి డ్రెస్, ఇదిగో ఈ చున్నీ, ఈ రెండుతోనే ఆ కొడుకుని మహాశివుని గెటప్లో మీకు చూపించిన ఇది ఫ్రెండ్స్ మహాశివుని గెటప్కు ఇవి వాడిన. ప్లస్ ఇంకోటి ఏంటంటే శ్రీకృష్ణాష్టమి నాడు ఆ వేణుగోపాల స్వామి కృష్ణునికి వాడినటువంటి ఐటమ్స్ కూడా చూపిస్తాను, చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి చేతులకు ఉన్నటువంటి ఇవి చేతుల కంకణాలు. ఇవి వడ్డ్యాలని కూడా నేను ఇక్కడ వాడిన కృష్ణునికి. మెడలో ఈ చైన్ కూడా ఇచ్చిన ఫ్రెండ్స్, ఇది కూడా ఇచ్చిన, ఇది కూడా వాడిన. అక్కడ శ్రీకృష్ణునికి అవసరమైనటువంటి ఫ్లూటు ఇదే వాడిన ఫ్లూట్ కోసం. ప్లస్ ఆ కృష్ణ అవతారానికి కూడా ఇవే వాడిన ఫ్రెండ్స్, ఇవే వాడిన, ఇదే చున్ని వాడిన, కానీ స్టైల్ వేరే స్టైల్లో వేసిన. శ్రీకృష్ణునికి బట్టలు అవసరం, ఆ బట్టలు అనేటివి ఇదే వాడిన, ధోతి ప్లస్ చున్ని, ఇంకొక చున్ని, రెండు చున్నీలు ఒక ధోతి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి శ్రీరామనవమి నాడు శ్రీరామునిగా గెటప్ కోసం వండినటువంటి ఐటమ్ చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి బాణం, ఇది కూడా నేనే రెడీ చేసిన ఫ్రెండ్స్. ఇది బాణం తండ్రి, బాణం వచ్చేసి బాణాలు వెనక ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ బాణాలు వెనక ఉండేది ఇది. రాముడికి రుద్రాక్షలు అవసరం కదా ఫ్రెండ్స్, జుట్టుకు, ఆ పైన జుట్టుకు రుద్రాక్షలు కావాలి కాబట్టి ఇది పెట్టినాం. ఇది కూడా చిన్న బాణం.
శ్రీరాముడు కూడా ఇదే బట్టలు ఇవే బట్టలు కానీ స్టైల్ చేంజ్ చేసినాం అంతే, జస్ట్ స్టైల్ చేంజ్ చేసి వాడినాం. ఇది కూడా కృష్ణ అవతారానికి వాడినాం ఫ్రెండ్స్, కానీ తక్కువ పెట్టేసి తీసేసినాం ఇది. ఇది ఫ్రెండ్స్ మా కొడుకుని ఈ మూడు ఫెస్టివల్లకు మూడు విధాలుగా రెడీ చేసినాం మా కొడుకుని. మీకు ఆ ఫొటోస్ కూడా ఇందులో చూపిస్తాను చూడండి, ఆ గెటప్లో ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాడు. కామెంట్ చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేసి కామెంట్ చేయండి. రిష్తా టెక్లోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటు వీడియో ఎన్నో మీకు చూపిస్తానని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సెల్ఫీ స్టిక్ వాడిన ప్లస్ సెల్ఫీ స్టాండ్ కూడా వాడిన ఫ్రెండ్స్ ఈ వీడియో తీయడానికి.